సదాశివపేట పట్టణంలో ఈ కరోనా లాక్డౌన్ విధించినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ మేము నిన్నటి నుంచి చెప్తున్నాం మాస్క్ ధరించకుండా బయటికి వస్తే మాత్రం జరిమానాలు విధిస్తామని చెప్తున్నాం నిన్న విధించినాం ఇవాళ కూడా విధిస్తున్నాం మళ్ళీ మళ్ళీ సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కమిషనర్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మన ఆరోగ్యం కోసం మనం బాగుండాలని మన పట్టణం బాగుండాలని మన పట్టణ ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ మాస్కులు అనేవి ఖచ్చితంగా ధరించండి కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం అన్నటువంటి నినాదం అనేది మేము చెప్తున్నాం మీరు అట్లే సేఫ్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కాబట్టి అధికారులుగా మీకు ఉదయం నుంచి ఇప్పటిదాకా మీకు మాస్కులు కట్టుకోకపోతే జరిమానాలు అనేవి విధించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ కొంతమంది మన సదాశివపేట పట్టణంలో అకారణంగా అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు నిన్ను అడిగితే ఒక అతను ఫేస్ క్రీమ్ కోసం వచ్చినా అంటాడు ఇంకొక అతను మొబైల్ ఛార్జర్ కోసం వచ్చినా అంటాడు ఇట్లా చాలా అబద్ధాలతోటి వాళ్ళ బండ్ల మీద తిరుగుతూ కనిపిస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని బండ్ల మీద పంపిస్తున్నారు తల్లిదండ్రులకు కూడా నేను చేసేటటువంటి విజ్ఞప్తిది ఈ కరోనా చాలా సీరియస్గా ఉంది బయట ఇట్లాంటి వాతావరణంలో మన పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇట్లా అకారణంగా అనవసరంగా తిరిగే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు అట్లా వస్తే మాత్రం వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ మీరు బయటికి వస్తే మాత్రం ఇంకా 500 రూపాయల జరిమానా అనేది వేయడం అనేది జరుగుతుంది మీరు నడుచుకుంటూ వస్తే 100 రూపాయలు మీరు బండి మీద వస్తే 500 రూపాయలు మీరు ఒకవేళ 4-వీలర్లో వస్తే మీద 1000 రూపాయల జరిమానా అనేది వేయడం జరుగుతుంది దయచేసి పట్టణ ప్రజలందరూ దీన్ని గమనించాలి ఇప్పటి నుంచి మేము చెప్పేటటువంటి సూచనలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఇప్పుడు బ్యాంకుల వద్ద కూడా చాలా రద్దీ అనేది నిన్నటి నుంచి తగ్గింది ఇది ఇంకా ఇట్లనే ఇంకా ముందుకు పోవాలి కొంచెం సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ మెలగాలని కోరుకుంటూ